పాయింట్ అర్బన్ అని ఏరియాకి కన్విన్స్ అవుతుంది సంబంధించి ఏంటంటే, ఒకవేళ ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు నేషనల్ మీడియా ఇస్తున్న ఎగ్జిట్ పోల్ గతం కంటే ఎన్డీఏ బెటర్ పర్ఫామ్ చేస్తుంది, బెటర్ పర్ఫామ్ చేస్తే అది ఆంధ్రప్రదేశ్ లో కూడా పర్ఫామ్ చేస్తుంది కదా. ఆంధ్రప్రదేశ్ ఛాన్స్ లేదు, ఎందుకు లేదు? దేశం మొత్తం ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత. డెఫినెట్ గా డెఫినెట్ ఎలా ఉంటుంది దేశంలో ఆంధ్రప్రదేశ్ కాదు కాదు, గతంలో పక్కనున్న తెలంగాణ చేస్తుంది, ఆ పక్కనున్న కర్ణాటక తమిళనాడు చేస్తుంది, ఏది కొరకరానికి పోయిన తెలంగాణ. ఎందుకు ఎందుకు అన్న కదా అడిగారు మీరు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ మన తమిళనాడులో జయలలిత ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ జాతీయ పార్టీలు ఏ రకంగా అయితే మట్టి కరిచాయో, ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో జాతీయ పార్టీలు మనుగడ అనేటువంటిది సాధ్యం కాదు. ఆ కూటమి అనేటువంటిది ఖచ్చితంగా ఒక విఫల ప్రయోగం అనేది నేను స్పష్టంగా చెప్తున్నానండి. ఛాన్సే లేదు. రజనీ గారు ఛాన్స్ లేదు ఇక్కడ మాట్లాడుతుంది, ఎన్నికలు అయిపోయినా ప్రిడిక్షన్ లో మాట్లాడుతుంది. మీకు ఒక విషయం చెప్తాను, మీకు బాగా గుర్తుంటుంది, మనం 8-9 సంవత్సరాల కిందట జయలలిత సంబంధించింది రెండోసారి గెలవదని అందరం మనం మాట్లాడాం. ఒకే ఒక అనలిస్టు ఆ రోజు ఏం చెప్పాడంటే, లేదండి తమిళనాడులో జయలలిత గెలుస్తుంది అన్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రిడిక్షన్స్ మనం ఏదో సర్వేల ఆధారంగా చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీ గారు పబ్లిక్ పల్స్ కూడా ఏంటంటే 2015లో బీజేపీ గెలుస్తుంది బీహార్లో అనేటువంటిది చెప్పారు. ఒరిజినల్ ఏం జరిగింది, జేడీయూ ఆడ ఆర్జేడీ గెలిచింది. అసలు ఎవ్వరూ ప్రిడిక్షన్ చేయలేదు. అంటే పాయింట్ ఏంటంటే, ఒకటి ఏంటంటే ప్రజల పల్స్, ఇప్పుడు మీకు విశ్వాసం ఉండొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఫిగర్స్ చెప్తున్నా ప్రాక్టికల్ చెప్తున్నా, యాంటీ ఇన్కంబెన్సీ ఉండదు అనేటువంటి దాని అనేది ఇంకా అసలు ఎన్నికల్లో ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఇప్పుడు ఇప్పుడు రజనీ గారు టీవీ 9 మురళి గారు ఎందుకు ఇంత మాకు మంచి నంబరు ఇప్పుడు టీవీ 9 లోనే గవర్నమెంట్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక టర్మ్ కే యాంటీ ఇన్కంబెన్సీ వచ్చేస్తుంది. మోదీ గారి మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉండదు, ఒకసారి పరిపాలించిన జగన్ మీద ఎందుకు వస్తుంది అన్నది నాన్నగారి ప్రశ్న. ఇది మనము డైనమిక్ పోల్స్ డైనమిక్ సర్వేల మీద చర్చ కాకుండా నేను ఎలాబరేటెడ్ గా మాట్లాడుతాను నాని గారు. ఇప్పుడు మనం డైనమిక్ సర్వే మీద కాకుండా వేరే అయితే మోడీ గారు ఆంధ్రప్రదేశ్ లో ఏం పగలు తీశాడని చెప్పని జనం ఆంధ్ర మోడీ గారు ఇమేజ్ ఇక్కడ పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ లో ఏం పనిచేస్తుంది ఇక్కడ అంటున్నారు. TV9 ఎగ్జిట్ పోల్స్ ప్రాయ ఎన్ని సీట్లు గెలుస్తుంది ఎంపీలు అని చెప్పింది దాని ఆధారంగా తీసుకుంటే కూడా నేను కూడా డిఫరెంట్ స్టోరీ నేను మీకు చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నరేంద్ర మోడీ గారితో మేము నరేంద్ర మోడీ గారితో దేశంలో రెండోసారి మూడోసారి గెలవడంతో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోల్చుకుంటారంటే నాకు అభ్యంతరం లేదు. నా పాయింట్ ఏంటంటే మేము పోల్చుకోవద్దని కూడా చెప్పండి, మీ పార్టీ మీ ఇష్టం. దేశంలో మూడోసారి ఎన్నికలు ఎదుర్కొంటున్నటువంటి బీజేపీ ఒక పాజిటివ్ వాతావరణం ఉంది అనేటువంటిది ఈ రోజు వస్తున్నటువంటి మా గతంలో 282, 2014, 303 బీజేపీ అలోన్, 2019 ఈరోజు మేము అనుకుంటున్నటువంటి 340 నుంచి 360 ఈ దేశంలో అలోన్ బీజేపీ. ఈ నంబర్ మీకు కూడా వస్తాయని మీరు చెప్పుకోవడంలో తప్పేం లేదు. ఓకే, బీజేపీ గారు నేను చెప్పదలుచుకున్నా. ఓకే,